మాదాపూర్ సైబర్ టవర్ వద్ద బెంజ్ కార్ బీభత్సం సృష్టించింది. సిగ్నల్ జంప్ చేసిన కార్ బుల్లెట్ బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడున్న పోలీసులు స్థానిక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు. ప్రమాదానికి కారణమైన బెంజ్ కార్ డ్రైవర్ కాశి విశ్వనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్ పోలీసుల వివరాల ప్రకారం బెంజ్ కారులో వెళ్తున్న టెక్కీ విశ్వనాథ్ అతని మిత్రుడు జూబ్లీహిల్స్లోని పబ్లో మద్యం సేవించి తాగిన మత్తులో డ్రైవింగ్ చేస్తూ కూకెట్పల్లి వైపు వెళ్తున్నారు. సైబర్ టవర్ సిగ్నల్ వద్ద సిగ్నల్ జంప్ చేసి బైక్ను ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్పై వ్యక్తి మృతి చెందగా ఆయన భార్యకు గాయాలయ్యాయి. టెక్కీ విశ్వనాథ్ అతని స్నేహితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇది 12/11/2020 నాడు తెల్లవారుజామున 1:15 ప్రాంతంలో సైబర్ టవర్స్ జంక్షన్లో మాదాపూర్ వైపు నుంచి కొండాపూర్ వైపు వెళ్తున్న ఒక బుల్లెట్ వాహనాన్ని ఐకియా వైపు నుంచి కూకట్పల్లి వైపు వస్తున్న ఒక మెర్సిడెస్ బెంజ్ బ్లాక్ కలర్ కారు ఢీకొట్టింది. సిగ్నల్ జంప్ చేశారు డ్రైవరు. బెంజ్ కార్ డ్రైవర్ సిగ్నల్ జంప్ చేసి ఢీకొట్టడంతో బుల్లెట్ బైక్ మీద ఉన్న గౌతమ్ దేవ్ గడాయ్ అని ఒక సికింద్రాబాద్ క్లబ్లో మేనేజర్గా పనిచేసే వ్యక్తి తీవ్ర గాయాలతో అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. అతని భార్య శ్వేతా శ్రావణి తీవ్ర గాయాలు కావడంతో మెడికవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె ఆ సమయంలో కారు నడిపిన మంచం కాశీ విశ్వనాథ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నాం. ప్రాథమికంగా ఉన్న సమాచారం ప్రకారం ఆ డ్రైవరు మద్యం తాగి ఉన్నాడు. అతని మీద మద్యం తాగి సిగ్నల్ జంప్ చేసి ర్యాష్ డ్రైవింగ్ చేసినందుకు గాను కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది.